ఫ్రెండ్స్, మన రాష్ట్ర లేదా మన దేశ రాజకీయాలతో పాటు ఖచ్చితంగా మన పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న దారుణ మారణకాండ గురించి, అలాగే ఐసిస్ తీవ్రవాదుల వేటను గురించి తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తాలిబన్లు అయితే తమ ఉనికి కోసం కొంతకాలం పాటు ఐసిస్తో చేతులు కలపడం వల్ల ఇవాళ అదే ఐసిస్ తాలిబన్లను మట్టుబెట్టడానికి తెగబడింది. అంటే తాలిబన్లు తమ చెప్పు చేతల్లో ఉండడం లేదన్న భావనతో, తమ చెప్పు చేతల్లో కొనసాగడం లేదన్న భావనతో మరి తాలిబన్ల పైన కూడా మరి తెగించి విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా సిరియా లాంటి కొన్ని దేశాలు కేంద్రంగా ఐసిస్ తీవ్రవాద సంస్థ తన కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతోంది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ముస్లిం తీవ్రవాద సంస్థ, ముస్లిం ఛాందసవాద సంస్థ తాలిబన్ల కంటే కిరాతకమైనటువంటి దుష్కృత్యాలు చేసినటువంటి సంస్థ ఐసిస్. ఐసిస్ లక్ష్యాలు, అది ముస్లిం దేశమైనా, క్రిస్టియన్ దేశమైనా, హిందూ దేశమైనా, బౌద్ధ దేశమైనా, ముఖ్యంగా ఇస్లామిక్ రాజ్య స్థాపన ప్రధాన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉద్యమ సంస్థ ఐసిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటినీ ఏకం చేసి, ఇస్లామిక్ దేశాలన్నింటినీ ఏకం చేసి, ఒక ఇస్లామిక్ బలమైనటువంటి ఇస్లామిక్ కేంద్ర స్థానంతో ఒక ఉద్యమాన్ని నిర్మించాలని ఆశించినటువంటి సంస్థ. అయితే ఇస్లామిక్ మరి రాజ్యం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా బృహత్తరమైన ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ఐసిస్ చేస్తున్నది ఏంటంటే ఉగ్రవాదం. తమను వ్యతిరేకించిన వాళ్ళు ముస్లింలైనా ఊసకోత కోసేస్తాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది అదే. అమెరికా మద్దతుతో మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగినటువంటి ప్రభుత్వం చాలామంది తాలిబన్లను కానీ, ఐసిస్ ఉగ్రవాదులను కానీ జైళ్ళల్లో పెట్టింది. అందులో చాలా నరహంతకులైనటువంటి, కిరాతకులైనటువంటి నేరస్తులని, కరడుగట్టిన అహింసావాదులను జైళ్ళల్లో పెట్టింది. ఎప్పుడైతే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకొని మరి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారో, అప్పుడు జైళ్ళల్లో మగ్గుతున్న అనేక మందిని తాలిబన్లను విడుదల చేశారు. తాలిబన్లతో పాటు జరిగిన తప్పిదం వల్ల ఐసిస్ సంస్థ ఉగ్రవాదులందరూ కూడా బయటకు వచ్చేసారు. సో వాళ్ళు మళ్ళీ తుపాకులు చెదబట్టుకొని తమకి ఎదురు తిరిగిన తాలిబన్లను కూడా మట్టుబెట్టడానికి సిద్ధపడి అమాయకులు మరి తమ దేశాలకు తరలిపోతుంటే వారిని కూడా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేసినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడ్డాయి. మరి కాబూల్లోని విమానాశ్రయంలో అమెరికా దళాల లక్ష్యంగా జరిగినటువంటి బాంబు దాడిలో అమాయకులు ఎంతోమంది చనిపోయారు. దాదాపుగా 200 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందులో అమెరికాకు చెందిన సైనికాధికారులు 15 మంది వరకు చనిపోయారన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే అమెరికా మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. ఈ చర్యకు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందని చెప్పడమే కాకుండా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఆ మేరకు ఐసిస్ తీవ్రవాద సంస్థ కేంద్ర స్థానాలపై, స్థావరాలపైన బాంబు దాడులు చేసింది, అనేక మందిని మట్టుబెట్టింది. అయితే అమెరికా
ముందు వేచి చూచే ధోరణిలో సంయమనం పాటించింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా మద్దతే లేకపోతే అసలు వారు అంత సునాయాసంగా ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం లేదన్నది అమెరికా అభిప్రాయం. ఎంతో కొంత తాలిబన్లకు ప్రజా మద్దతు ఉందన్న భావన అన్ని వర్గాల్లో వినపడుతోంది. అయితే తాలిబన్లు నయానో భయానో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి తమ గుత్తాధిపత్యంలోకి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా వచ్చేసిందని తెలియజెప్పడానికి అక్కడ కూడా కొంత హత్యాకాండ కొంత మారణకాండ చేసిన మాట వాస్తవం. అయితే చేసిన తప్పిదం వల్ల జైళ్లలో ఉన్నటువంటి తాలిబన్లతో సహా ఐసిస్ తీవ్రవాదులను బయటికి వదలడం, వారు ఇప్పుడు తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలకు వ్యతిరేకంగా మొత్తం మీద మిగతా రకరకాల దేశాలు వాటి సైనిక స్థావరాలు లక్ష్యాలుగా ఇవాళ ఐసిస్ మొత్తం మీద తీవ్రంగానే స్పందిస్తోంది, ప్రతిఘటిస్తోంది, దాడులు చేస్తోంది, నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది. సో ఈ కారణంగానే ఇవాళ ఐసిస్ మీద పోరాటం కోసం దాదాపుగా రష్యా కూడా అమెరికన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యం పంచుకునే అవకాశం కనబడుతోందన్న మాట బహిరంగంగానే వినపడుతోంది. ఎందుకంటే ప్రపంచం యావత్తూ కూడా ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థల్ని ఎంత మాత్రం సహించకూడదని, పెంచి పోషించకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఐసిస్ని మరి నిషేధించిన తర్వాత ఇవాళ ఐసిస్ కార్యక్రమాలపై గట్టిగానే అమెరికా మరి రిటాలియేషన్ అంటే ప్రతిఘటన జరుపుతోంది, ప్రతిఘటిస్తోంది, బాంబు దాడులు చేస్తోంది, ముఖ్యంగా ఐసిస్ తీవ్రవాదులను వెంటాడుతోంది. కానీ భారతదేశానికి పక్కలో బలంలాగా పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఈ రకమైనటువంటి ఒక అస్థిరత్వం, గందరగోళం, తిరుగుబాటు, మరి మారణకాండ ఇవన్నీ జరగడం వల్ల సహజంగానే ఆ ప్రభావం సరే పాకిస్తాన్ ఎట్లాగో అనుభవిస్తూనే ఉంటుంది కానీ భారతదేశం పైన కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడే అవకాశాలు ఉన్నాయని భారతదేశ ప్రభుత్వం కూడా చెప్తోంది. ఏది ఏమైనా ఐసిస్ తీవ్రవాదుల వేట అమెరికా సాగిస్తోంది. తీవ్రవాద స్థావరాలపై డ్రోన్లతో ఇప్పటికే దాడులు జరిపారు, బాంబు దాడులు జరిపారు, కొంతమందిని మట్టుబెట్టారు. చూడాలి ఏం జరగబోతోంది. ఎందుకంటే అసలు ఓపియం సాగులో అంటే ఓపియం అంటే గంజాయి సాగుతో మరి కోట్లాది రూపాయల సొమ్మును సంపాదిస్తూ తీవ్రవాద కార్యకలాపాలకు ఖర్చు పెడుతున్నటువంటి అనేక తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలకి కేంద్ర స్థానమైన ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి కూడా అనేక దేశాలకు, దాదాపు ఒక 15-20 దేశాలకు అది ఒక సెంటర్ పాయింట్, కేంద్రస్థానం లాంటిది. ఆ సెంటర్ పాయింట్ నుంచే ఉగ్రవాద సంస్థలన్నీ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలన్నిటికీ కేంద్ర స్థానంగా మారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యం ఏంటో మరి ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.